Hello everyone, welcome to my channel Amicable. My name is Rashekar. So in the videos namma number system ane chapter sambandhi properties of numbers series lo bhaganga two important tricks telusukodam jarigindi. So ee video lo properties of numbers sambandhi maroka rendu important tricks telusukundam. So andulo modatidi chudandi. So edaina oka moodu ankela sankhya teesukondi. Take any 3-digit number. So, మూడు అంకెల సంఖ్యను రివర్స్ ఆర్డర్ లో రాస్తే మరొక 3-digit number వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే so the difference should be always divisible by 99. ఆ డిఫరెన్స్ ఎప్పుడు కూడా 99 తో డివైడ్ అవుతుంది. So, ఇది ఇంపార్టెంట్ ట్రిక్. సపోజ్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 543 త్రీ డిజిట్ నంబర్ తీసుకుందాం. సో 543 అనే నంబర్ లో డిజిట్స్ ను రివర్స్ ఆర్డర్ లో రాస్తే విగెట్ 345 వస్తుంది. ఈ 543 మైనస్ 345 చేస్తే మనకు డిఫరెన్స్ 198 వస్తుంది. సో దిస్ 198 ఈజ్ డివిజిబుల్ బై 99. సో కాబట్టి మీకు ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఏదైనా ఒక 3-digit నంబర్ తీసుకొని ఆ 3-digit నంబర్ ను రివర్స్ ఆర్డర్ లో రాస్తే వచ్చే కొత్త 3-digit నంబర్ ఒరిజినల్ నంబర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎల్లప్పుడూ కూడా 99 చే డివైడ్ అవుతుంది అనేది ఇక్కడ ఒక మంచి వాల్యూ పాయింట్ అన్నమాట. రైట్. సో మరి సెకండ్ వన్ ఏంటంటే టేక్ ఎనీ 2-digit నంబర్. సో ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యను తీసుకొని దాని వర్గం కనుక్కోండి. అలాగే ఆ 2 అంకెల సంఖ్యలోని అంకెలను ఇంటర్చేంజ్ చేస్తే కొత్త నంబర్ వస్తుంది. దాని యొక్క వర్గం కనుక్కుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనకు ఎల్లప్పుడూ 99 చే డివైడ్ అవుతుంది. ఇది వాలిడ్ పాయింట్. ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్ ఆఫ్ ఏ 2-digit నంబర్ అండ్ ద స్క్వేర్ ఆఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ఇంటర్చేంజింగ్ ఇట్స్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 99. అంటే ఒక 2 అంకెల సంఖ్య యొక్క వర్గం అందులోని అంకెలను తారుమారు చేయగా వచ్చే కొత్త సంఖ్య యొక్క వర్గం ఈ రెండింటి మధ్య తేడా ఎల్లప్పుడూ 99 చే నిశేషంగా భాగింపబడుతుంది. ఇది మెయిన్ పాయింట్. సో ఒక 2 అంకెల సంఖ్య టేక్ 2-digit నంబర్ 31. 31 స్క్వేర్ ఈజ్ 961. 31 లో డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే 13 స్క్వేర్ 169 వస్తుంది. 961 మైనస్ 169 సో వాట్ యు గెట్ 792. 792 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 99 చే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. సో మనకు 99 చే 8 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో యు గెట్ 99 × 8 792. సో ఇది మనకు సెకండ్ పాయింట్. సో వీటి మీద కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అంటే NTSE కానీ 3IIT వంటి పోటీ పరీక్షల్లోనే కాకుండా సో RRB SSC వంటి పోటీ పరీక్షల్లో కూడా మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో మరి ఈ వీడియోలో మనము నంబర్ సంబంధించి వాటి ప్రాపర్టీకి సంబంధించి టూ వ్యాలిడ్ పాయింట్స్ టూ ట్రిక్స్ అనేది మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మరొక షార్ట్ కట్ గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్ గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.